पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशाद्दूला कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशाद्दूला ఎటలాడు వీడు వదినా ఏంటమ్మా సీతారాం ఇటు ఏమైనా వచ్చాడా సీతారాం కన్నది నేనైనా నీ దగ్గరే కదా ఎక్కువ ఉంటాడు లేదంటే మీ ఆయన దగ్గర ఉంటాడు చూడు ఏమండి ఏమండి ఏంటమ్మా ఏం లేదు సీతారాం ఇటు వైపు ఏమైనా వచ్చాడేమోనని రాలేదమ్మా చూడలేదు నేను ఏమండి మీకేమైనా కనిపించాడా నేను ఎక్కడ చూశానో నేను కాఫీ తాగుతుంటే ఒకవేళ నాన్నగారి దగ్గర ఏమైనా ఆడుతున్నాడేమో చూడు ఓ పాయసం వల్ల కాదురా బాగా పరిగెత్తయా ఇంకా నేను పరిగెట్టలేనురా పొట్ట తగ్గిపోతుంది అందుకేగా మామ రోజు పరిగెడుతుంటాడు ఇది తిండం వల్ల వచ్చిన బొజ్జు కాదురా నీ కాబోయే పెళ్ళం లోపలుంది పెళ్ళామా అంటే పెద్దయ్యాక నీకే తెలుస్తుంది ఏంటమ్మా ఇప్పుడే వస్తా ఏంట్రా ఇది బువ్వా దేనికి ఆగేస్తున్నాను ఆ పిల్లని చెప్పింది ఇంకా చాలరా కుదరదు తినాలంటే నా వల్ల కాదు నాన్న సారీ సీతారామ గారు పాపనైతే కాపాడగలిగాం గానీ తల్లికి బ్లీడింగ్ ఎక్కువటం వల్ల పరిస్థితి చెప్పలేకపోతున్నాను మీరేదైనా మాట్లాడాలనుకుంటే త్వరగా వెళ్ళి మాట్లాడండి డాక్టర్ మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేశాం మీరు వెళ్ళి మాట్లాడ అది కాదు డాక్టర్ ప్లీజ్ ఏమండి నన్ను క్షమించండి మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను నీకేమీ కాదు మావయ్య నా కూతురు జాగ్రత్తగా చూసుకుంటారుగా నీకేం కాదమ్మా అది నీ పెళ్ళం కదరా అందుకే నీ చెయ్యి పట్టుకుంది నువ్వు కూడా దాని చెయ్యి వదలకు నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకుంటావుగా అదేంటమ్మా దాన్ని నా కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటాను మాటల్లో చెప్పడం కాదు నాకు ప్రమాణం చెయ్యి అన్నయ్య బాబు బాబు తల్లిని బిడ్డని వేరు చేయొద్దు బాబు పోయి మా అక్కకి చెప్పుకో అమ్మా చాముండేశ్వరి అమ్మా మీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చిన తర్వాతనే ఆవును తీసుకెళ్తాను తల్లి అంతవరకు ఆ లేగదు నా తల్లి దగ్గరే ఉండనియండమ్మా ఆకలితో అది నీ ఇంటి ముందు అరుస్తున్నప్పుడే కదరా నీకు నా బాకీ విషయం గుర్తొచ్చేది రే నీ కాకమ్మ కథలు వినడానికి నేనేమైనా సీతారామైనా అనుకున్నావా చాముండేశ్వరిని నోరు లేని మూగ జీవన విడదీయతను మహాపాపం మందు కొట్టేవాణ్ణి నాకు మొగుడుగా కట్టబెట్టినప్పుడు ఆ పాపం గుర్తుకు రాలేదా నా కొడుకు కాబట్టి బాధలు తట్టుకోలేక మందే కొడుతున్నాడు అదే ఇంకొకడైతే మందు కొట్టి నిన్ను కొట్టేవాడు ఎక్కువ మాట్లాడి ఉన్న పరువు పోగొట్టుకోవద్దు పరువును గురించి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వేంట్రా ఇంకా నిలబడి చూస్తున్నావు వెళ్ళు మొత్తం డబ్బులు చావును పట్టుకెళ్ళు వెళ్ళా మహాతల్లు వచ్చి బంగారం లాంటి నాశనం చేసి అక్క బూయటు
కష్టపడి తీసుకొచ్చిన ఆవుని వదిలేసేస్తారా? మీకు తిండి పెట్టడమే దండ కంటే మళ్ళీ ఆవును వదిలేయడం ఒకటి. మీకు ఎంత ధైర్యం రా, ఎంత ధైర్యం, భయం ఉందా అసలు మీకు? వెళ్ళండి, వెళ్ళి ఆవును తీసుకెళ్ళండి. పసి పిల్లని కూడా చూడకుండా వాళ్ళ గుడ్డను బాధినట్టు పోతావా? నువ్వు మరిచివా పసువా? నన్నే కొడతావా? ఎంత ధైర్యం నీకు? నిన్ను కొట్టడం కాదే, ఇంకొకసారి వాళ్ళ మీద చెయ్యొద్దు, నీ చెయ్యి నరికేస్తాను. మనుషుల్లో కూడా రాక్షసులు ఉంటారని విన్నాను, ఇవాళ కళ్ళారా చూశాను. రాక్షసి రాక్షసిని నేను కాదురా, తాకుపోతే కిచ్చిన బతుకు నాశనం చేసిన మీరు రాక్షసులు. మీ కుటుంబానికి అంతకంత శాస్తి చేయకపోతే నేను చాముండేశ్వరిని కాదు.
ఏంటి అది? ఇది కూడా తెలీదా? తాలిబొట్టు. ఇది కట్ట మూడు పిల్లలైనట్టే. కట్టింది ఎవడే? బావ. ఎవడే నీకు బావ? ముందు దాన్ని తెచ్చేయ్. నా రూమ్ లోనే దొరితే నేను కనిపెట్టలేను అనుకున్నారా? ఎన్ని తెలివితేటలరా మీకు. రండి బయటికి రండి. ఎంత ధైర్యమే నీకు? నా తమ్ముడు చేయి కొరుకుతావా? నువ్వేనా? నువ్వేనా కొరికింది? నా తమ్ముడు చేయి నువ్వేనా కొరికింది? నువ్వేనా అక్క? వీడు తాళి కట్టారంట, వీళ్ళిద్దరు మూడు పిల్లలయ్యారంట. ఏమే, నువ్వు అప్పుడే అంత పెద్ద దాని అయ్యావా? నీకు తాళి కావాల్సి వచ్చింది? తాళి చదువు. ఏరా, ఎంత ధైర్యం నీకు? వీళ్ళు చిన్న పిల్లల, వేలడంత లేరు, అప్పుడే మొగుడు పిల్లలట. చూడవయ్యా చూడు, ఇదిగో నీ కొడుకు చూడు, తాడు కట్టాడు. ఏదో చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు, దాన్ని కొట్టాలి. కొట్టడం కాదు, చామండేశ్వరి. రే, మీరు వెళ్ళండి. చూసారా, మీరు ఇంట్లో లేని టైం చూసి బావి వర్షం లేకుండా మీరు తాగుబోతే అవ్వబట్టే కదా నేను ఇంత చులకన అయిపోయాను. చెప్పద్దు. ఏం జరిగిందంటే అసలు నువ్వు గదిలోకి ఎత్తుకొచ్చావు. చూడు లక్ష్మి, నన్ను కన్విన్స్ చేయాలని మాత్రం ప్రయత్నించు. నాకు ఆస్తి అంతస్తు అన్ని ఉన్నా ఈ ఇంటి ఎల్లరికి మళ్ళీ ఎందుకు వచ్చాను తెలుసా? అనురాగం ఆత్మీయత కోసం. నీకు ఇష్టమైతే ఇక్కడే ఉండు, నేను మాత్రం చచ్చిన రాను. చూడు, ఒకసారి నాతో వస్తే నాకు తెలియకుండా నువ్వు గాని వీడు గాని ఇంట్లో అడుగు పెడితే నా శవాన్ని చూసినట్లే. అవమానాలు భరించే కంటే దూరంగా ఉండి మీరైనా సుఖపడతారని ఆ నిన్నను నమ్మినట్టు నటించాడయ్యా. చిన్నవాడివైనా నన్ను క్షమించు.